సొంతింటికల నిజం చేసుకోవాలనుకునే వాళ్ళకి సువర్ణ అవకాశం. మార్కెట్ లోని తక్కువ ధర ఇప్పుడు ఈసీఐఎల్ క్రాస్ రోడ్ పక్కనే 2 మరియు 3 బెడ్రూమ్ ప్రీమియం అపార్ట్మెంట్ ఫ్లాట్స్. రిజిస్ట్రేషన్ కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255. పదే పదే అంటే ఇతను భారత రాష్ట్ర సమితి అని దేశంలో దేశం వైపు అడుగులని ముందుకు వెళ్ళటం మనం చూస్తున్నాం. మహారాష్ట్ర నుంచి పోటీ కూడా చేయొచ్చు అవసరమైతే అని కూడా సంకేతాలు వచ్చిన పరిస్థితి మొన్నటి వరకు కూడా ఎంపీగా పోటీ చేయొచ్చు అని చెప్పి. అలాంటి పర్సన్కి నిన్న జరిగిన అటు ఎన్డీఏ ఇటు యూపీఏ ఈ మిత్రపక్ష భేటీలో ఇన్విటేషన్ కానీ తను హాజరవటం ఇక్కడ చూడని పరిస్థితి. మరోవైపు చంద్రబాబు నాయుడు గారికి ఇన్విటేషన్ కూడా లేదు, ఉన్నా వెళ్ళలేదా, దానికి సంబంధించిన క్లారిటీ టీడీపీ ఇవ్వలేదు అనేది మరోవైపు ఎలా చూడవచ్చు సార్ ఈ ఇష్యూస్? ఇప్పుడు ఒక దేశం ఒక రాజ్యాంగం, కానీ రాజకీయం రాష్ట్రానుగుణమైనది. జాతీయ రాజకీయం అన్నది పెద్దగా ఉండదు, ఊరికే మనం అనుకుంటాం అంతే. పత్రికలకి ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళకి తప్ప రాజకీయానికి రాష్ట్రం ఒక యూనిట్. ఎమ్మెల్యే నియోజకవర్గం రాజకీయానికి కేంద్ర బిందువు. మన దేశం నడుస్తున్న రాజకీయం ప్రధానంగా అది. తెలంగాణ తీసుకోండి, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు ఉన్నాయి. పూర్వం బీజేపీ పెద్ద స్థానాలు, ఈ మధ్య బీజేపీ స్థానం కాస్త పెరిగింది, కాంగ్రెస్ తగ్గింది, మరి కొంచెం పుంజుకుంటుంది అంటున్నారు. మరి బీఆర్ఎస్తో అధికారం కోసం చెప్పిన ఒక పక్కన బీజేపీ ఇంకో పక్కన కాంగ్రెస్ గట్టిగా పోరాడుతుంటే బీఆర్ఎస్ వాళ్ళలో ఏ కూటమితో కలుస్తుంది? పోయి కలిసి ప్రజలు ఇక్కడ ఏమని చెప్తుంది? ఇద్దరిని తిట్టాలి, ఇద్దరిని పోరాడాలి కదా వాళ్ళు. కాబట్టి రేపు పొద్దున్న జరుగుతుందో తర్వాత చూద్దాం, ఎన్నికలైన తర్వాత, పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత పరిస్థితిని బట్టి వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు. కానీ ఈవేళ ఒక పొత్తు మీరు కలుపుకున్నారనుకోండి, కాంగ్రెస్తో పొత్తు కలిపారనుకోండి, యూపీఏ ప్రస్తుతం ఇండియా వాడు ఆ పేరు ఏం పెట్టినా కూడాను, రేపు పొద్దున్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విమర్శకు సమాధానం ఏమని చెప్తారు? కాంగ్రెస్ ఎట్లా ఎదుర్కొంటారు? ఎన్డీఏతో పొత్తుకుంచుకోవాలనుకోండి, బీజేపీ విమర్శ సమాధానం చెప్తారు, బీజేపీతో పొత్తు ఎట్లా కుదుర్చుకుంటారు? ఆల్రెడీ బాహాటంగా చాలాసార్లు విమర్శించిన పరిస్థితి కేసీఆర్ గారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఉన్నది, ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఒక విచిత్ర పరిస్థితి. అక్కడ స్థానిక రాజకీయ కారణాల వల్ల బీజేపీకి పెద్దగా రాష్ట్రంలో పాత్ర లేదు, కాబట్టి తెలంగాణలో బీజేపీ పాత్ర పోషించాలని ప్రయత్నం చేస్తుంది, కొంచెం ఎదిగే ప్రయత్నం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి అది లేదు, నేను ఎవరిని కించి ప్రచారం చెప్పలేదు, ఉన్న వాస్తవాలు మనందరికీ తెలుసు. అక్కడ ఏమైంది, ఇక్కడ వివిధ స్థానిక రాజకీయ పరిస్థితుల వల్ల రెండు ప్రధాన పార్టీలు కూడా నరేంద్ర మోదీ గారికి మద్దతు ఇస్తామంటున్నారు. ఇప్పుడు మీరు బీజేపీ నాయకత్వ స్థానంలో ఉన్నారు, ఇద్దరు పార్టీలు మాకు పార్లమెంట్లో మద్దతు ఇస్తామంటే మాకు ఒక పక్కన ఒకళ్ళు ఒకరి దగ్గర ఒకరు దూరం ఎందుకు కావాలి? ఇద్దరిని సమదూరంగా ఉంచితే 20-25 సీట్లు మనకేగా పార్లమెంట్లో వాళ్ళు ఎవరు గెలిచినా కూడా. కాబట్టి ఆ స్థానిక రాజకీయం అనేది జాతీయ రాజకీయంలో ఈ కూటమిని, ముఖ్యంగా ఎన్నికలకు ముందు కూటమిని ప్రభావితం చేస్తుంది. ఎన్నికైన తర్వాత సంక్షేమాలను బట్టి, రాష్ట్ర ప్రయోజనాలను బట్టి, రాజకీయ ప్రయోజనాలను బట్టి నిర్ణయం చేసుకోవచ్చు, కానీ ఎన్నికలకు ముందు ఎట్లా ఉంటాం అనేది అనివార్యం. ఉదాహరణకి మీకు ఒరిస్సా ఉంది, ఒరిస్సాలో బహుశా దేశంలో ఒక బీద రాష్ట్రంలో మంచి ఫలితాలను దీర్ఘకాలంలో ఆర్భాటం హడావిడి లేకుండా ప్రజల ఆదరణ పొందుతూనే రాష్ట్రంలో ప్రగతి చూపెడుతున్న ఏకైక దేశం రాష్ట్రం ఒరిస్సా. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నారు, జనాభా అదుపు చేశారు, ఒకప్పుడు జనాభా విపరీతంగా పెరిగిపోతుంది, బీదరికం ఉన్నది, బిల్లలు పెరుగుతున్నారని చెప్పి అక్కడ జనాభా అదుపు చేశారు, ఫెర్టిలిటీ తగ్గిపోయింది. తర్వాత విద్యుత్ రంగంలో కానీ, లేకపోతే మీకు విద్యారంగంలో కానీ, ఆరోగ్య రంగంలో కానీ చాలా లోతైన అవగాహనతో పరిష్కారాల కోసం వెతుకుతున్నారు అక్కడ. కానీ స్థానికంగా అక్కడ ప్రధానంగా పోటీ ఉన్నది బీజేడీకి, బీజేపీకి రాష్ట్రంలో. కానీ దేశ ఆర్థికాభివృద్ధి విషయాల్లో బీజేపీకి అనుకూలంగా ఉన్నారు వాళ్ళు జాతీయ స్థాయిలో, కాబట్టి వాళ్ళు దానిలో పార్టిసిపేట్ చేయరు. రాష్ట్రంలో పోటీ చేస్తాము, జాతీయ స్థాయి ఎన్నికలు అయిన తర్వాత బీజేపీ కావాలని సపోర్ట్ ఇస్తాము, అనవసరంగా ఇప్పుడు జోక్యం చేసుకోవడం అంతేత. ఆ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు దాన్ని నిర్ణయం చేస్తాయి. రైట్, రాష్ట్ర పొలిటికల్ సినారియో గురించి మాట్లాడుతున్న స్టేట్ పాలిటిక్స్ విషయానికి వస్తే బీజేపీకి అక్కడ ఇప్పుడున్న పరిస్థితి చూసుకుంటే ఏపీలో కొంత అంటే మీన్ అంత ఓటర్లని ప్రభావితం చేసి మహోటం ఎందుకు చూస్తావని, ఏ రాష్ట్రంలోనైనా సరే సాధారణంగా మూడవ పార్టీగా నాలుగో పార్టీగా ప్రజల మనసు నిలబెడితే ఆ పార్టీ అంతరించిపోతుంది. తెలంగాణలో పోరాటం అంతా కాంగ్రెస్ బీజేపీల మధ్య రెండో పార్టీకి ఎవరు నిలుస్తారు అని చెప్పాను. అంతేనా, రెండో పార్టీ గట్టిగా నిలబెడితే రెండు అది అధికారంలో రావచ్చు రాకపోవచ్చు, రెండో పార్టీ అంటే అధికారం రాదని అట్లా. ఒక పార్టీ ఎలాగో గట్టి పార్టీ ఉన్నది బీఆర్ఎస్, చివరికి దీర్ఘకాలంలో ఇంకో పార్టీ నిలబడుతుంది. ఎందుకంటే మన ఎన్నికల వ్యవస్థలో మూడవ పార్టీకి చాలా అరుదుగా స్థానం ఉంటుంది. ఏదో ఒక కులం వేస్తూ ఉదాహరణకి కర్ణాటక ఉన్నది,
దేవగౌడ గారి పార్టీ ఒక్కలుగా సమాజం దక్షిణ కర్ణాటకలో కొంత ప్రభావం అన్నది, అది కూడా క్రమక్రమంగా తగ్గుతుంది. అట్లా ఆ కులం ప్రభావం వల్ల కొన్ని ప్రాంతాల్లో వస్తుంది తప్పితే బలమైన పార్టీగా అవతరించడమో సాధ్యం కాదు, దీర్ఘకాలం కొనసాగడం చాలా కష్టం. ఎక్కడైనా వ్యవస్థ మూడో పార్టీ నాలుగో పార్టీని బతకనివ్వదు. కాంగ్రెస్ పార్టీ ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఎంత ప్రభావం ఉన్నది గతంలో, ఎన్ని దశాబ్దాలు చెలాయించింది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఊసిందా ఆంధ్రప్రదేశ్లో? అంచేత మీరు రెండవ పార్టీగా రాజకీయ శూన్యతో ప్రవేశించాలి, దాని స్థానాన్ని అది నిలబెట్టుకోవాలి. లేకపోతే దీర్ఘకాలం అంతరించిపోవటం దాదాపు అనివార్యం. మన ఎన్నికల వ్యవస్థ అట్లనేది, మన దేశమే కాదు బ్రిటన్ కూడా అంతే. అంటే ఎలాంటి స్కోప్ కనిపించట్లేదు అంటారా సార్? అంటే ఇప్పుడు చాలా వార్తలు వస్తున్నాయి, పవన్ కళ్యాణ్ బీజేపీతో జాయిన్ అయ్యి అలయన్స్ వెళ్ళు, లేదంటే వాళ్ళు ఎన్నికల బరిలో నిలబోతున్నారు. మరోపక్షం టీడీపీ కూడా తనతో కలిసి ఫైట్ చేయబోతుంది. వారి వారి ఇష్టం, నేను దానిలోకి వివరాల్లోకి వెళ్ళను. ఎందుకంటే రాజకీయ పార్టీలు వారి స్వల్పకాలంలో వాళ్ళ వ్యూహం ఓ రకంగా ఉంటుంది, దీర్ఘకాలం ఓ రకంగా ఉంటుంది, రాష్ట్రంలో ఓ రకంగా ఉంటుంది, దేశంలో ఓ రకంగా ఉంటుంది. కాబట్టి దానిలో పెద్ద మనం పంచాయతీ రక్కలు. నేను చూసేది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏమవుతుంది, దేశ భవిష్యత్తు ఏమవుతుంది, నాకు కావాల్సింది అది. రైట్ సార్, ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి. ప్రతి ప్రభుత్వం అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఈ పథకం అమలు చేస్తాం, ఈ సంక్షేమ కార్యక్రమం చేపడతామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకుంటూ ఉంటారు. అలా తెలంగాణ తీసుకోవచ్చు, ఏపీ తీసుకోవచ్చు, సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలు అనేక ప్రకటించి ఆల్మోస్ట్ నెరవేరుస్తున్నాయని చెప్పుకొని మళ్ళీ ఎన్నికలకు సిద్ధమవుతూ ఉన్నారు. ఎలా ఉంది సార్ ఉచిత పథకాలు, సంక్షేమ పథకాల వ్యత్యాసాల వల్ల ఏపీలోనేమో సోమరిపోతులు అయిపోతున్నారు, అనుకున్న దానికంటే ఎక్కువగా సంక్షేమ పథకాలు అంటే ఉచిత పథకాలు అక్కడ అమలు చేసేస్తున్నారు జగన్ గారు అని చెప్పి బాహటంగా విమర్శలు ఎదుర్కొంటుంది ఆ ప్రభుత్వం, చంద్రబాబు నుంచి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి నుంచి కావచ్చు. ఎలా చూస్తున్నారు శ్రావణి? ఒక మాట చెప్పాలి, పార్టీలు అన్ని రాష్ట్రాల్లో కూడా ఏ పార్టీ అయినా కూడా గతంతో పోలిస్తే 30-40 ఏళ్ళు 50 ఏళ్ళ క్రితంతో పోలిస్తే వ్యక్తిగతమైన సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నారు, చాలా సమర్థంగా అమలు చేస్తున్నారు. పూర్వం ఉన్న అవినీతి కూడా ఉంటలేదు, చివరి మనిషి దాకా టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి ఆధార్ లింక్లు కానీ లేకపోతే మిగతా రకరకాల కారణాల వల్ల చివరి మనిషి దాకా వెళ్ళిపోతున్నాయి, చాలా సమర్థంగా వెళుతున్నాయి, నిజాయితీగా వెళుతున్నాయి. ఉత్తరప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, దేశంలో చాలా రాష్ట్రాల్లో, మహారాష్ట్ర కావచ్చు, సమర్థంగా వెళుతున్నాయి. ఒక పేద దేశంలో పేద ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టడం కూడా సాధ్యము కాదు, ధర్మము కాదు. తాత్కాలికంగా ఇప్పుడు బెదరికం బాధలో ఉన్నప్పుడు తాత్కాలికంగా కొంతైనా ఉపశమనం కలగాలి, కానీ మన సమస్య ఎక్కడ వచ్చిందంటే అసలు పరిపాలన అంటే ఈ తాత్కాలికమైన తాయిలాలు ఇవ్వటమే. ఎల్లకాలం మాది ఇచ్చే చెయ్యి, నీది పుచ్చుకునే చెయ్యి, నేను నీకు దానమిస్తా, నువ్వు నాకు రుణపడి ఉంటావు, ఈ భావన, ఈ భాష ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. ఇది నీ బాబుగాడి ముల్లె కాదు. ఈ సంక్షేమ పథకాలు మీరు ఏమిచ్చినా కూడా ప్రజల డబ్బు, పన్నుల రూపంలో కష్టించి చెమటోడ్చి ప్రజలకు ఇస్తున్న డబ్బు, దాన్ని ప్రజల్లో కొంతమందికి మీరు పంపిణీ చేస్తున్నారు సంతోషం. కాబట్టి మొట్టమొదట మీకు రుణపడాల్సిన అవసరం లేదు, ఇది మీది కాదు. మీలో చాలామంది అందరూ కాకపోయినా ప్రజల నుంచి దోచుకుని మీరు బాగుపడుతున్నారు తప్ప ప్రజలు మీ నుంచి దోచుకోవట్ల. ప్రజల డబ్బుని దానిలో చాలా భాగం తినేసి మరికొంత భాగం దుబారా ఖర్చు పెట్టి కొద్దిగా జనానికి అందించే ఏర్పాటు. రెండోది, అంతకంటే ముఖ్యమైనది, తాత్కాలికమైన ప్రయోజనం అవసరమే, కానీ ఒక 20 ఏళ్ళు ఇట్లా ఇచ్చామనుకుందాం, 20 ఏళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళు ఇచ్చే చెయ్యి, ఇక్కడ ప్రజలు పుచ్చుకునే చెయ్యి, 20 ఏళ్ళ తర్వాత ఈ కుటుంబంలో పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు కదా, వాళ్ళ బతుకు ఇట్లానే అయితే అప్పుడు మళ్ళీ పుచ్చుకునే చెయ్యి అయితే, మీది ఇచ్చే చెయ్యి అయితే అంటే ఎల్లకాలం తరతరాలుగా బానిసల్లా బతకాలా, తరతరాలుగా బీదలు బీదలుగా ఉండాలా, బీదలకి నుంచి ఎట్లా బయటపడతారు? మీరు ఇచ్చే దానాల వల్ల కాదు, ప్రజాధనమైనా సరే సంపాదించే శక్తి పెరగడం వల్ల. ఎలా పెరుగుతుంది? మంచి విద్య, మంచి ఆరోగ్యం, నైపుణ్యం, ఆర్థిక పరిస్థితి పెరిగి ఉద్యోగాల కల్పన, సొంతంగా ఉపాధిలో చేరడం, కష్టపడి ధైర్యంగా డబ్బు సంపాదించగలడం, ఆత్మవిశ్వాసం, ధైర్యం, దాంతోపాటు చట్టబద్ధ పాలన, నేను సంపాదించడానికి రక్షణ ఉంటుంది, నాకు దోపిడీ ఉండదు, బలం ఉన్నవాడో బడితో ఉన్నవాడో డబ్బు ఉన్నవాడో
లేకపోతే పలుకుబడినవాడు పరపతున్నవాడు నన్ను కొట్టేసి నా దగ్గర లాక్కోడు, నా ఆస్తి లాక్కోడు, నా డబ్బు లాక్కోడు, ఆ విశ్వాసం. అవన్నీ ఏర్పాటు చేయకుండా ఖచ్చితంగా తాత్కాలికమైనటువంటి సాయం చేయాలి, నేను కాదంటలే, కానీ దాంతోపాటు దీర్ఘకాలిక అభివృద్ధి, ఆదాయాలు పెరిగే మార్పు. అది చేయకపోతే ఎన్టీ రామారావు గారు 2 రూపాయలు బియ్యం పెట్టారు 83లో, కరెక్ట్గా 40 ఏళ్ళు అయింది. ఆనాడు రాష్ట్రం మొత్తంలో 330 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఆనాడు మార్కెట్లో బియ్యం ఖరీదు కిలోకి 3.5 ఉంటాయి. ఎవరినైనా వెరిఫై చేయమనండి. ఇవేమి నేను చెప్పేవేమీ కూడా నా ఇక్కడ పొరులోంచి పుట్టినవి కాదు. ఆనాడు రేట్ అంతా కనుక్కోమనండి. మార్కెట్లో 3.5 ఉండేది బియ్యం, 2 రూపాయలకి ఇచ్చారు, అంటే 1.5 రూపాయలు. ప్రజలు చాలా సంతోషపడ్డారు. ఖచ్చితంగా ఆకలి కొన్న వాళ్ళకి ఆనాడు ఈనాడు కంటే ఆకలి ఎక్కువ ఉంది కదా, బేదరికం ఎక్కువ ఉంది కదా, దాని అనుమానం లేదు కదా. 330 కోట్ల రూపాయలు అయింది. ఆనాడు 22 లక్షల టన్నులు ఇచ్చాం మనం ఏడాది మొత్తంలో. మనం పంపిణీ చేసింది 2 రూపాయల బియ్యం, సమర్థంగా అందింది, నిజాయితీగా అందింది, మనందరూ తంటాలు పడ్డాం. ఈవేళ 2 రాష్ట్రాల్లో కలిపి 64 లక్షల టన్నులు పంపిణీ చేస్తున్నాం. అప్పుడు 22 లక్షల టన్నులు ఇచ్చింది. ఈవేళ మార్కెట్లో 40 రూపాయలు ఉంటే బియ్యం మీద రేటుతో మీరు చెప్పాలి నాకు, ప్రేక్షకులందరికీ తెలుసు ఎంత ఉంది రేటు బియ్యం. క్వాలిటీ అయితే ఆల్మోస్ట్ 70-80 రూపాయలు, కనీసం 30-40 రూపాయలు ఎబో 40. 40 రూపాయలు ఉంటే 1 రూపాయికి ఇస్తున్నారు మీరు. అప్పుడు 3.5 అంటే 2 రూపాయలకి ఇచ్చాం, 40 రూపాయలు ఉంటే 1 రూపాయికి ఇస్తున్నాం. 3 రెట్లు పెరిగింది ఆబ్వియస్లీ. 3.5కి 2 రూపాయలకి ఇచ్చాం, 1.5 రూపాయ సబ్సిడీ. 40 రూపాయలకి 1 రూపాయికి ఇస్తున్నాం అంటే 39 రూపాయలు సబ్సిడీ. ఇప్పుడు 2.5 రూపాయల కిలోకి ఇచ్చే సబ్సిడీ 39 రూపాయలు అయింది, వాడు 26 రెట్లు పెరిగింది సబ్సిడీ. మొత్తం పంపిణీ చేసే బియ్యం 3 రెట్లు పెరిగింది. 2 కలిపి వెరసి 26 x 3 = 78 రెట్లు పెరిగింది. అందుకే ఆనాడు 330 కోట్లు ఉంటే ఇవాళ 25,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం 2 రాష్ట్రాలకు కలిపి. ఓ మై గాడ్. కానీ అప్పుడు పుచ్చుకున్న చేయజే, ఇప్పుడు పుచ్చుకున్న చేయే, ఇదా మనం కోరుకోవాల్సింది? బీదల పిల్లలు ఎల్లకాలం మీ దగ్గర పుచ్చుకునే వాళ్ళుగానే ఉండాలా? బీదల పిల్లలు సంపాదించే శక్తి కలిగి మీ పిల్లలతో పోటీ పడి ఒక ఇల్లు సంపాదించుకుని మధ్యతరగతి కుటుంబంగా అయ్యి ఆ పిల్లల్ని బాగా చదివించుకోగలిగి మంచి ఆరోగ్యం ఉండి భవిష్యత్తులో అందమైన కళ్ళ కానీ ఎవరితోనో పోటీ కలగడం వ్యవస్థ కావాలా? అది తెలుసుకోవాలి మనం. ఖచ్చితంగా తాత్కాలికమైన సంక్షేమం అవసరము, కానీ అదే పరిపాలన అదే రాజకీయం అయితే అంతకంటే ప్రమాదం మరొకటి లేదు. దీర్ఘకాలికం కాకూడదు. విద్య, ఆరోగ్యం, చట్టబద్ధ పాలన, ఆర్థిక అభివృద్ధి, దేశ ఆర్థిక అభివృద్ధి లేకుండా, రోడ్లు లేకుండా, మంచి నీటిపారుదల లేకుండా, వరద నీటిపారుదల లేకుండా, మురుగు నీటిపారుదల లేకుండా, మౌలిక సదుపాయాలు అందకుండా, పరిశ్రమలు రాకుండా, పెట్టుబడులు రాకుండా, ఉపాధి కల్పన జరగకుండా, ఆర్థిక వ్యవస్థ పెరగకుండా ఏ రకంగా బేదరికం పోతుందో చెప్పండి నాకు, ఏం మ్యాజిక్ ఉందో చెప్పండి. కాబట్టి రెండింటినీ సమన్వయం చేయాలి. ఇవాళ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా సంక్షేమం వద్దని ఎవరు అనరు, అది సాధ్యం కాదు. సంపన్న దేశాల్లో కూడా సంక్షేమం అవసరం అవుతుంది, మన దేశంలో లేకుండా ఎట్లా ఉంటుంది? కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మోదీ గారు రోజు చెప్తుంది ఏంటి, బీదల కోసం మీరు యూపీలో చూడండి, బీహార్లో చూడండి, మధ్యప్రదేశ్ చూడండి, మరొకటి చూడండి, ఎలా చేసాం చూడండి చెప్పమని దంకపజని చెప్తున్నాడు ఆయన. అది వాస్తవం కూడా. దక్షిణాది రాష్ట్రాల్లో పూర్వం నుంచి ఎన్టీ రామారావు గారి కాలం నుంచి సంక్షేమం అందేది, ఉత్తరాది రాష్ట్రాల్లో అందేది కాదు. అంతా లంచాలమయం, చివరికి ఏం దొరికేది కాదు. మోదీ గారికి ఎందుకు రాజకీయంగా అంత బలం వచ్చింది? ఉత్తరాది రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా చాలా సమర్థంగా బలంగా ఆయన పార్టీ, ఆయనతో సంకీర్ణ ప్రభుత్వాలు చివరి మనిషికి సంక్షేమాన్ని అందిస్తున్నాయి. అందుకే రాజకీయంగా అంత పరపతి పెరిగింది. కాబట్టి వద్దని ఎవరు అనరు, కానీ అదొక్కటే చేశాడు అనుకోండి మోదీ గారు. మౌలిక సదుపాయాలు లేకుండా, ఆర్థికాభివృద్ధికి ఏర్పాట్లు లేకుండా, ఉపాధి కల్పన కోసం ఆలోచించకుండా, పెట్టుబడులు పెంచకుండా, ఎల్లకాలం ఇట్లా బేదలకు చేశారు కూడా, అప్పుడు ఆ ప్రభుత్వం చాలా దుర్మగ ప్రభుత్వం. వాళ్ళ అధికారం వస్తుంది కానీ దేశ ప్రజల భవిష్యత్తు బాగు చేయట్లేదు. కాబట్టి సమతూకం కావాలి. ఇవాళ ఖచ్చితంగా కొన్ని రాష్ట్రాల్లో ఈ సమతూకం దెబ్బతిన్నది. ఆ సమతూకం ఉన్న రాష్ట్రాల్లో మీరు ప్రగతి కనిపిస్తోంది మీకు, అది లేని రాష్ట్రాల్లో నష్టం కనిపిస్తోంది. రైట్.